హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ఈ వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, ఈ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ముఖాలకు వేసుకునే మాస్కులు మార్కెట్లలో దొరకడం లేదు. వ్యాధి వస్తే మరణం తప్పదు, కానీ ఈ మాస్కులు దొరక్క వ్యాధి బారిన పడితే మాత్రం అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు. అందుకే ప్రజలు గడగడలాడిపోతున్నారు. ఈ మాస్కుల కొరత అన్ని దేశాల కన్నా ముఖ్యంగా చైనాలో అధికంగా కనిపిస్తుంది. అంతేకాదు యుఎస్, ఐర్లాండ్, తైవాన్ దేశాల్లో ఈ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగించే అంశం. అమెరికాకు వలస వెళ్తున్న వారి సంఖ్యతో పోలిస్తే భారత్ తర్వాత చైనా ఉండడం విశేషం. అయితే చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఇక టూరిజం, ఇలాగా వివిధ రకాల కారణాలతో చైనా నుంచి ప్రజలు విదేశాలకు వెళ్తూ ఉంటారు. కరోనా వైరస్ అంటువ్యాధి కావడంతో చైనా నుంచి ప్రజలు వెళ్లే దేశాల్లో ఇది అతి వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇలా 26 దేశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించడంతో ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పేరు విని వణికిపోతున్నాయి. తాజాగా తేల్చిన అంశం ఏంటంటే, ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ప్రాంతం నుంచి వచ్చిందని తేలింది. అక్కడ గబిలాల్లో ఈ కరోనా వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు. అక్కడి నుంచే ఇది ప్రపంచ యాత్రకు బయలుదేరినట్టుగా ఎట్టకేళ్లకు తేల్చారు. అయితే ఈ కరోనా వైరస్ సోకకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మొదటిది, దగ్గు తుమ్ములు ఉన్నవారికి దూరంగా ఉండాలి. 2, ప్రతిరోజు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 3, మందంగా ఉన్న మాస్కులు ధరించాలి. సర్జికల్ మాస్కులు అస్సలు పనికిరావు, ఎందుకంటే వాటి నుంచి గాలి సులువుగా అటు ఇటు వచ్చి పోతూ ఉంటుంది. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా నుంచి మనల్ని అవి కాపాడలేవు. గాలిలో ఉండే విష వైరస్, అందులో ఉండే కణాలు మన మాస్క్ దాటి మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండేలా 100% జాగ్రత్తలు మనకు మనమే తీసుకోవాలి. ప్రస్తుతం భారత్లో ఈ కరోనా ప్రకంపాలు కనిపిస్తున్నాయి. కేరళలో ప్రస్తుతం 3 కేసులను గుర్తించారు. మరో 2 నెగిటివ్ లక్షణాలు ఉన్నట్టు కనిపించడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ముందు జాగ్రత్త చర్యగా ఒక ప్రత్యేక విభాగంలో వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల వద్ద నిఘా ఏర్పాట్లు కఠినతరం చేశారు. ఇకపోతే చైనా, ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే విదేశీయుల వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. వారిని ఎవరిని ఇండియాలో అడుగుపెట్టడం లేదు. అలాగే ప్రస్తుతం ఉన్నవారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. తిరిగి వారిని వారి స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే భారతదేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉద్యోగాల నిమిత్తం చైనా నుంచి వచ్చిన మన భారతీయుల్ని చాలా కంపెనీల్లో ఆఫీసుల్లోకి రానివ్వడం లేదు. 1-2 సార్లు మళ్ళీ టెస్టులు చేసి పాజిటివ్ అని తేలితేనే తిరిగి తీసుకోవాలని భావిస్తున్నాయి. అంతవరకు ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేయమని, వర్క్ అట్ హోమ్ చేయమని సూచిస్తున్నాయి. ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు, జీతాలు తీసుకోండి అని అంటున్నాయి. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ బారి నుంచి బయటపడడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక మందు కనిపెట్టడానికి, చర్యలు తీసుకోవడానికి అన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇలా అన్ని దేశాలు కక్షలు, కార్పణ్యాలు, సరిహద్దు గొడవలు ఇలా కొట్టుకుంటూ పోకుండా ఇలా ఒక వ్యాధి కోసం కలిస్తే, రేపు భవిష్యత్తులో అందరూ ఇలాగా కలిసికట్టుగా యుద్ధం చేస్తేనే విజయం సాధించగలం. అందుకనే మన పెద్దలు కలిసి ఉంటే కలదుసూపం అంటారు. ఈ కరోనా వైరస్ కారణంగా జరిగిన ఒక మంచి పరిణామం అన్ని దేశాల మధ్య మిత్రత్వం ఏర్పడడం అనే చెప్పాలి. థ్యాంక్ యూ.